జీవితాన్ని నడిపించే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోదగ్గ మంచి మాటలు జీవిత సత్యాలను ఈ ఎపిసోడ్లో మీ కోసం ప్రత్యేకం. హలో, ఐ యామ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫర్టైన్మెంట్ ఛానల్. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండింటికీ తెలుసు, ఒక్క క్షణం చాలు తమ స్థానం మారటానికని. మనుషుల మీద కోపంతో మనసుని ఎక్కువగా పాడు చేసుకోకూడదు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. దేవుడు ఆలస్యం చేసినా న్యాయం చేస్తాడు, అన్యాయం చేయడు. ఆలస్యం వెనుక అద్భుతాలు ఎన్నో ఉంటాయి. ఈ ప్రపంచంలో బతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. అంతేకాదు, ఎవరి నుండి ఏమీ ఆశించకూడదు. ఆశిస్తే అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవారు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. పక్కోడు ఎదుగుతున్నాడు అనే ఆవేదన తప్ప నువ్వు ఎలా బాగుపడాలి అన్న ఆలోచన వచ్చే వరకు బతుకులో మార్పుండదు. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. ఇతరుల కన్నా మనం ఏ విధంగా భిన్నమో తెలిపేది మనస్సు. ఇతరులలోనూ మనలోనూ సమానమైన లక్షణాలేవో తెలిపేది హృదయం. దేవుడు మందిరాల్లో ఉంటాడో లేదో తెలియదు, కానీ చేసే మంచిలో మాత్రం ఉంటాడు. పాపాలు చేసి దీపాలు పెడితే దేవుడు కరుణిస్తాడా? ఒకవేళ దేవుడు కరుణించినా కర్మ మాత్రం కనికరించదు. పాపాలు చేస్తూ హాయిగా బ్రతికేస్తున్న వారిని చూసి అనుకున్నాను కర్మ ఏం చేస్తుందని. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నేను గమనించాను కర్మ పొరపాటు పడదని, సమయం కోసం వేచి చూస్తుందని. ఇదే కర్మ సిద్ధాంతం. నీకంటే గుణవంతులు, ధనవంతులు, తెలివైన వారు, అందమైన వారు ఎందరో నీకంటే ముందే ఈ భూమి మీద నివసించారు. అందరూ వచ్చిన చోటికే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. భోజనానికి వేళలు చెప్పండి అని ఓ పండితుణ్ణి అడిగితే లేనోడికి దొరికినప్పుడు, ఉన్నోడికి అరిగినప్పుడు అన్నాడట. గంజి గురించి చెప్పమంటే ఉన్నోడి బట్టకి, లేనోడి పొట్టకి అన్నాడట ఆ పండితుడు. సంస్కారం మరచిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. ఏడ్చే కన్నును ఇచ్చిన దేవుడే దానిని తుడిచే వ్రేలిని కూడా ఇచ్చాడు. కనుక కన్ను ఏడ్చిన ప్రతిసారి తుడిచే వేలుందని మర్చిపోకు. అంతేకాదు, తుడుచుకోకుండా అలాగే కృంగిపోకు. ఓదార్చే వారి కోసం ఎదురు చూడకు. బలమున్నవాడే గొప్పోడైతే వాలిని మించిన బలవంతుడు లేనేలేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణుణ్ణి మించిన, రావణాసురుణ్ణి మించిన పండితుడు లేనేలేడు. గుణమున్న రాముడే గొప్పోడయ్యాడు. నీ గొప్పదనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. రెక్కలు బలమైనవే కావచ్చు, అలానే రెప్పలు మూసుకొని మాత్రం ప్రయాణం చేయకూడదు. ఇతరులతో పోల్చుకోవటం, ఇతరులలాగా బతకాలనుకోవటం తప్పు. ఎందుకంటే మనం తినే ఒక్కొక్క పండు రుచి ఒక్కోలా ఉంటుంది. దేని రుచి దానిదే, ఎవరి స్వభావం వారిదే, ఎవరి ప్రతిభ వారిదే. ఇక్కడ అర్థం చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం, అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలోనూ మనమే కనిపిస్తాం. ముళ్ళకి ఎన్ని తెలివితేటలో కదా,
కాలితో తొక్కినా చేత్తో తీసుకునేలా చేస్తుంది. జీవితం నేర్పే పాఠం ఇదే. ఉపవాసాలు ఉంటేనే దేవుడు సంపద ఇస్తాడు అంటే ఒక్క పూట కూడా తిండి లేని వాళ్ళు ఎప్పుడో ధనవంతులైపోయిండేవాళ్ళు. మీరు నిరాశగా ఉంటే గతంలో జీవిస్తున్నట్టు, మీరు ఆతృతగా ఉంటే భవిష్యత్తులో జీవిస్తున్నట్టు, మీరు ప్రశాంతంగా ఉంటే వర్తమానంలో జీవిస్తున్నట్టు. సంతృప్తే మనిషికి సహజమైన సంపద. భోగాలు విలాసాలు కృత్రిమమైన దారిద్ర్యం వంటివి. ఆలోచన నిద్రపోనివ్వటం లేదు అంటే అది మనం సాధించాల్సిందైనా అయి ఉండాలి, లేదా బాధించేది అయినా అయి ఉండాలి. కుక్కకి తోక ఒక్కటే వంకర, కానీ విశ్వాసంలో దానికి మించింది లేనేలేదు. మనిషికి బుద్ధి వంకర, నమ్మిన వారిని ముంచడంలో అతనికి మించినవాడు లేనేలేడు. కుక్క తోక వంకర కాకుండా చూడొచ్చు, కానీ మనిషి బుద్ధి వంకరను మాత్రం సరిచేయలేము. కొత్త మిత్రులు పుస్తకాలైతే పాత మిత్రులు అక్షరాల్లాంటి వాళ్ళు. కొత్త స్నేహితులు రాగానే పాత వారిని మర్చిపోవద్దు, ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదవాలన్నా కావాల్సింది అక్షరాలే కాబట్టి. తక్కువ పనిచేసి ఎక్కువ ఫలితం కోరడం అత్యాశ అవుతుంది. ఎక్కువ పనిచేసి తక్కువ ఆశించడం ఆత్మవంచన అవుతుంది. పని చేశాక వచ్చే పూర్తి ఫలితాన్ని తిరస్కరించడం అహంభావం అవుతుంది. కాబట్టి నువ్వు ఎంత పని చేస్తావో అంతే ఆశించడం అలవాటు చేసుకున్న రోజున నీవు ఆనందంగా బ్రతకగలవు. మన టైం బాగున్నప్పుడు మనం తప్పుగా మాట్లాడినా సరదాగా తీసుకుంటారు. మన టైం బాగోలేనప్పుడు మనం సరదాగా మాట్లాడినా తప్పుగానే తీసుకుంటారు. ధనం ఉన్నవాడితో కాదు, గుణం ఉన్నవాడితో స్నేహం చేయండి. బాధపడే రోజు ఎప్పటికీ రాదు. ధనం కంటే గుణం గొప్పది. అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు, ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకే తెలియదు తెల్లవారేసరికి దానిపైన గుడికో శ్మశానానికో అని. డబ్బులు లేక చదువును మధ్యలో ఆపేసిన వారున్నారు, కానీ డబ్బులు లేక మందు సిగరెట్ మానేసిన వారు చరిత్రలో లేరు. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.